నమః గాయత్రి అమ్మవారిని మనం ఉపాసించాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా ఉపనయన సంస్కారం అనేటువంటిది పూర్తి కావాలి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరవణ వేదం నాలుగు ఉన్నాయి ఈ నాలుగు వేదాలు అభ్యసించాలి అన్నట్లయితే ఉపనయన సంస్కారం చేసుకొని త్రికాల సంధ్యావందనం చేస్తూ ఈ సంధ్యా సమయాల్లో గాయత్రి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఈ యొక్క వేదాభ్యాసం చేయాలి అందుచేత గాయత్రిని మనం వేదాధ్యయనం చేయాలని అనుకునే సందర్భంలో మనము ఉపనయన సంస్కారం ద్వారా మనం ఉపాసించాలి ఉపనయన సంస్కారం చేసేటువంటి సందర్భంలో గాయత్రి మహామంత్రాన్ని తన తండ్రి అయినటువంటి వ్యక్తి యజ్ఞోపూతాన్ని వేసి బ్రహ్మోపదేశం చేస్తాడు ఆనాటి నుండి త్రిసంధ్యల యందు గాయత్రిని ఉపాసన చేయడం అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది